హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక్కడ ఇవాళ మన బ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ హౌస్ వర్క్స్ అయితే మ్యాక్సిమం అయిపోతున్నాయండి. ఇంకో 4 డేస్ పట్టచ్చు, ఇంకో 4-5 డేస్లో పట్టచ్చు. లాస్ట్కి వచ్చేసింది వర్క్ అయితే. ఇక్కడైతే నిన్న బ్యాక్ సైడ్ టైల్స్ అవి వేస్తున్నారనమాట. ఇక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది నేను షూట్ చేశాను వాళ్ళు చేస్తున్నప్పుడు. ఆల్మోస్ట్ అయిపోయింది, అంటే అనుకున్న దానికన్నా ఈ పాటికి అసలు అయిపోవాలి ఎప్పుడో, బట్ అనుకున్న దానికన్నా బాగా లేట్ అయిపోతుంది అనమాట. అనుకోలేదు మేము, ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు. కొన్ని కొన్ని కారణాల వల్ల, వర్కర్స్ లేట్ వల్ల, అన్నీ కలిపి బాగా లేట్ అవుతుంది అనమాట. రోజు కొంచెం కొంచెంగా అవుతూ ఉంది అలాగా. సో మొత్తానికి ఇంకొక 4-5 డేస్ పట్టచ్చేమో అనుకుంటున్నాం మేము ఇంకా. సో అది ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనమాట, మాట్లాడుకుంటున్నాం మేము అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇవేంటంటే, నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది కూడా ఎలా పడితే అలాగ అన్నీ ఒక దాంట్లో కొన్ని అన్నీ తీసినప్పుడు మూతవి సరిగ్గా పెట్టలేదు. ఈ పిల్లలు ఏంటంటే అన్నీ లాగేసి, గాజులు విసిరేసి, గొలుసులు విసిరేసి ఇలా చేసేస్తున్నారనమాట. ఇంకా నేను ఇంకా సర్దుకున్నాళ్ళే ఒకసారి అన్నీ మూత పెట్టేసి లోపల పెట్టేద్దాం, గాజులు అవి పగిలిపోతాయి కదండి, ఇంకన్నీ పాడైపోతాయి అనమాట. ఊరి నుంచి నేను ఇందులో ఈ డబ్బాలో పెట్టి తెచ్చుకున్నాను, గాజుల డబ్బా నా దగ్గరే ఉంచుకున్నాను అనమాట. గమ్ముని ఏముంది, ఏదైనా పని వాళ్ళు కానీ ఏదైనా పక్కకు గమ్ముని డబ్బా విసిరేస్తే పడిపోతుందేమో అని నాకు భయం అనమాట. అలాంటిది పిల్లలు అన్నీ లాగేస్తుంటే నాకు కొంచెం ఈరోజు బాబో ఏంట్రా బాబు అనిపించి ఇవన్నీ సర్దుకుందాం అని చెప్పి తీస్తున్నాను అనమాట. నీట్గా సర్దు, అందులోనే నా గ్యాస్ స్టవ్, ఆ డబ్బాలోనే ఏవో గ్యాస్ స్టవ్, ఇంకా స్క్రూలు ఏవేవో కూడా ఉన్నాయి ఆ డబ్బాలో. మొత్తం సర్దుకోవడంలో నేను అలా సర్దేసుకున్నాం మేము మొత్తానికి. మన ఫంక్షన్కి పట్టుకెళ్ళిన గాజులు అవన్నీ కూడా నేను అలాగా సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మిగతా వస్తువులు కూడా చెప్పాను కదా, పిల్లలు అన్నీ చల్లాసరి చేస్తారండి, మొత్తం లాగేశారనమాట. వాళ్ళకి ఏది కనిపిస్తే అదే కదా. ఇంకా అన్నీ కూడా సెటరేట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ బ్యాంగిల్స్ అవి చూడండి, ఎంతో బాగున్నాయి అనుకుంటాము, బట్ ఏంటంటే ఈ మధ్యన కొన్ని కొన్ని కటింగ్ పీసెస్, అది అటాచ్డ్గా ఉన్న పీసెస్ ఇచ్చేస్తున్నారనమాట. వాటి వల్ల అవి ఫాస్ట్గా విరిగిపోతున్నాయి. ఏ బ్యాంగిల్స్ అయినా కూడా బాగున్నాయి అనుకుంటే ఇంతలో విరిగిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప చూడండి, నెయిల్ పాలిష్ వేసుకుందనమాట. నెయిల్ పాలిష్ వేసుకుందానికి భలే క్యూట్గా ఉన్నాయి కదా, నెయిల్ పాలిష్ వేసుకుంటే దాని కాళ్ళు. సో ఫోటో తీయించుకుంది కానీ రావేంటే అసలు సరిగ్గా పెట్టట్లేదు అనమాట. సరిగ్గా పెట్టి కాళ్ళు సరిగ్గా పెట్టి ఫోటో తీస్తానని చెప్పి పెడుతున్నామండి, బన్నీ పెడుతుంది అనమాట. అలాగా అస్సలు సరిగ్గా పెట్టట్లేదు, చూసారా? పిల్లలకి ఏంటంటే కనిపిస్తే ఏదైనా వదలరు అనమాట. వాళ్ళని ఏదైతే తీసుకోవద్దు అంటామో అదే పట్టుకుని వేలాడుతూ ఉంటారు అలాగా. ఇంకా గాజులు ఆల్రెడీ 2-3 గాజులు అయితే పగిలిపోయి ఇంకా మిగతా కూడా పగలకుండా ఉండాలని చెప్పేసి నేను మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే అన్నీ కూడా నీట్గా సర్దేసుకుని తీసుకొచ్చాను అనమాట. డబ్బా పైన ఒక క్లాత్ కూడా కప్పేసి ఏమీ పగలకుండా పాడవకుండా తీసుకొచ్చాను. మళ్ళీ ఇంకెలాగో పండుగలు అవి ఉంటాయి, ఇంట్లో కూడా రిపేర్స్ ఉన్నాయి, గాజులు అవి పగిలిపోతాయి, నా దగ్గరే ఉంచుకుందాం, నాకు అవసరం ఉంటాయి కదని చెప్పేసి డబ్బా అలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్దాం అని చెప్పేసి కొన్ని ఒక దాంట్లో కొన్ని తీసి నేను డబ్బా పక్కన పెట్టాను. ఈలోపు అవి పైన ఉన్నవి పీకేశారు, ఆ డబ్బా ఇష్టం వచ్చినట్టు మూత తీసేసి ఒక్కోటి తీసి చక్కగా అన్నీ పడేశారు అనమాట. ఇంకా మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే, మొత్తం మొన్న ఊరు వచ్చినట్టుగానే అన్నీ ప్యాక్ చేసి పెట్టేద్దాంలే అని చెప్పి అన్నీ తీసి గాజులు సర్దేశాను ముందు. బయట ఉంటే గాజులు ఏముందండి, వెంటనే పగిలిపోతాయి కదా. సో గాజులు సర్దేసుకుని నేనైతే నార్మల్గా ఒక 3-4 బ్యాంగిల్స్ వేసేసుకుని మిగతావన్నీ కూడా ఇక్కడ నేను సర్దేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మా పాప వీణ, అవి హెయిర్ క్లిప్స్ ఏమైనా మెళ్ళ వేసుకునేవి ఇలాంటివన్నీ కూడా అనమాట. చెప్పాను కదా అన్నీ లాగేస్తున్నారు. అలాగే నేనేంటంటే మొన్న ఒక బాక్స్ ఖాళీ చేసి పట్టుకెళ్ళాను, దాంట్లో ఉన్నవన్నీ వేరే కవర్లో వేసేసి అలా నేను కొన్ని సర్దుకున్నాళ్ళే ఊరి నుంచి వచ్చాక నేను పెట్టుకుంటే వాళ్ళు మిగతావన్నీ చెల్లాచెదురు చేసేసారనమాట. సో దేనికి దానికి మళ్ళీ నేను సెపరేట్ చేసుకుని ఏ బాక్స్లో అది అన్నీ తీసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి సర్దుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక వడ్డానని చూపిస్తున్నాను చూడండి, ఇది ఎప్పటిదంటే ఇది చూడండి. ఇలా ఇవన్నీ వీటితో ఇదే ప్రాబ్లం అనమాట. ఏదైనా బాక్స్లో వేసి పెడితే ఒకదానికొకటి అలాగే చిక్కుకుపోతూ ఉంటాయి, అది పీకడమే పడుతుంది మనకి టైము. ఈ వడ్డానం పెళ్ళిది కూడా కాదు, ఎంగేజ్మెంట్ అనమాట. నా ఎంగేజ్మెంట్ అప్పటి వడ్డానం ఇది. సో అలా ఉంచుకున్నాను దీన్ని. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న వాటిల్లో పెళ్ళికి ముందువి కొన్ని ఉంటాయి, పెళ్ళైన తర్వాత కొన్ని ఉంటాయి, అన్నీ అలాగ బాక్స్లో ఉంటాయి అనమాట. అన్నీ కలిపేసి ఉంటాయి మ్యాక్సిమం పెళ్ళికి ముందే, ఏవో చాలా ఉంటూ ఉంటాయి. తర్వాత ఇంకా అన్నీ కూడా నేను సర్దేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ బుట్టలు బాగున్నాయి కదా.
ఇంకా మొత్తం అన్ని విడివిడిగా పెట్టేసుకుని అందులో పెట్టేసుకుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను నీట్గా సర్దుకోవడానికి ఉంటుంది. ఇంకా చాలా వస్తువులండి, క్లిప్పులు పాపవి గాజులు అనమాట. గాజులు దాని చేతికి వేసినవి, ఒకరోజు వేసిన మళ్ళీ రాత్రికి ఒక గాజే ఉంటుంది. చాలా గాజులు పడేసింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేలోపు మళ్ళీ అన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎన్ని అనుకుంటున్నాను చెప్పండి, ఉన్నవే దాచుకుని అలా పెట్టుకోవాలి కదా. పాప అయితే అన్నీ విసిరేస్తూనే ఉంటుంది అనమాట. సర్లే ఇంకా అవన్నీ ముందు వెతుకుదాంలే, ఉన్నావు ముందు సర్దేసుకుందాం, లేదంటే ఇవి కూడా లాగేస్తున్నారు కదా అని చెప్పేసి సర్దుతున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ పాపిడి బిందె వచ్చేసి ఇది కూడా పెళ్లి టైంలోదే అనమాట. ఇవన్నీ కూడా అవే మొత్తం కూడా. ఆ పక్కన ఉన్నవి ఏవో చైన్స్ అవి కూడా పెళ్ళికి ముందువే. ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా పెళ్లి తర్వాత, ఈ నెక్లెస్ సెట్స్ ఇవన్నీ పెళ్లి తర్వాత అనమాట. నేను ఇంకేది పడేయను, పెళ్ళికి ముందుదైనా పెళ్లి తర్వాతైనా అది ఒక బాక్స్లో దాచేసుకుంటాను, నాకు ఎప్పటికైనా యూజ్ అవుద్ది. ఏది పాడవలేదండి, పెళ్ళయి 4.5 ఇయర్స్ అవుతుంది, ఏమీ పాడవలేదు, అన్నీ అలాగే ఉన్నాయి మామూలుగానే. సో ఇంకా అన్నీ అలా నీట్గా బాక్సెస్లోనే ఉంచుకుంటే ఎప్పుడైనా యూజ్ అవుద్ది అనమాట. నేను పెట్టుకోకపోతే మా పాప పెట్టుకుంటుంది అది. ఇంకా అన్నీ కూడా ఇక్కడ నేను సర్దేసుకున్నాను. ఇవన్నీ ఇలా చిక్కుముడులు పడిపోతూ ఉంటాయండి, దీంతో ప్రాబ్లం వచ్చేసి ఇదే. ఇది కూడా అనమాట, ఇది కూడా నా పెళ్ళిలోది. అండ్ దీంతో పాటు ఇంకో సెట్ ఆ పక్కన పెట్టాను కదా, అది కూడా ఆహారం కూడా పెళ్ళిది అనమాట. బాగున్నాయి కదా, ఇది కొంచెం కూడా కలర్ పోలేదు అండి, చాలా బాగున్నాయి. పెళ్ళిలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. దాని పక్కన పెట్టాను చూసారు, ఆ రెండు కూడా సెట్ అనమాట, పెళ్ళిలో ఆ రెండు కూడా అలా నీట్గా అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాయి, బాగుంటాయి అవి కూడా. ఇంకా ఫాస్ట్గా నేను ఇవన్నీ కూడా సర్దేసుకుని అరలో అయితే పెట్టేసుకుంటున్నాను, అదే బాక్స్లో అయితే డబ్బాలో పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసి అది పిల్లలకు కనిపించకుండా కొంచెం లోపలికి పెట్టాలి. దాని క్లిప్పులు ఈరోజు అయితే ఈ పనే పడింది నాకు, మొత్తం ఈ పనేనండి ఈరోజు ఇవన్నీ సర్దుకోవడం. అదే నేను వ్లాగ్లో కూడా షూట్ చేసేసాను అనమాట. ఇంకా పిల్లల దగ్గర అయితే ఏదున్నా సరే, ఏ మామూలు వస్తువులైనా సరే, ఎలాంటి వస్తువులైనా కూడా బంగారంలో దాచుకోవాల్సి వస్తుంది అనమాట. వాళ్ళ చేతికి ఇంకా అందే అంటే మొత్తం ఇంకా పాడైపోయినట్టేనండి. అందుకని ఏదున్నా సరే, ఇవనే కాదు ఈ మన జ్యువెలరీ ఐటమ్స్ అని ఇవనే కాదనమాట, ఇంట్లో వస్తువులు కూడా అంతే. వాళ్ళకి ఏదైనా దొరికిందంటే మనం వద్దన్నదే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. బొమ్మలతో ఆడమంటే బొమ్మలతో ఆడరు, మనం ఏదైతే వద్దంటామో వాళ్ళు దాంతోనే ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. నాకు కూడా అందుకే చిరాకు వచ్చింది. ఇంకా నేను తర్వాత ఇక్కడ ఒక బాక్స్ తీసుకొచ్చేసి మా పాప బ్యాంగిల్స్కి ఒక వేసేస్తున్నాను అనమాట. అందులో కొన్ని కొన్ని విసిరేసిందని చెప్పాను కదా నేను, ఇంకా అవన్నీ కూడా సేకరిస్తాను నేను వెళ్ళేలోపు. అన్నీ ఒక్కొక్కటి దొరికింది అలా తీసుకొచ్చేస్తూ ఉంటాను. ముందైతే ఉన్నవన్నీ కూడా ఒక బాక్స్లో వేసేసి పెట్టేస్తున్నాను అనమాట. దానికి ఉంచుకోదండి, అది చేతికి వేసింది తీసేస్తుంది అనమాట. తీసేసేదాకా దానికి నిద్ర పట్టదు, తీసేసుకుని ఆ మూలకి ఒకటి ఈ మూలకి ఒకటి అలా విసురుతూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఈ దండలు ఇవన్నీ ముళ్ళిపుకోవడానికి నాకు టైం పడుతుంది. వీళ్ళన్నీ కలిపేసరికి చిక్కులు చిక్కులుగా పడ్డాయి. అండ్ నెక్స్ట్ ఒక డబ్బాలో వేసి పెట్టినా సరే అలాగే కలిసిపోతూ ఉంటాయి అన్నమాట ఇవి. నేను ఆశ్రిత్ వచ్చేసరికి ఇంకా నాకు సర్దడం అయిపోయింది. అది సర్దేసుకున్నాక నేను ఆశ్రిత్ ఇక్కడ కూర్చుని టీవీ చూస్తున్నాం అనమాట. టీవీ చూస్తుంటే ఏం చేస్తున్నావు మా ఆశ్రిత్ టీవీ చూస్తున్నావు అంటే, వాడు నాకు అసలు సమాధానం చెప్పకుండా మళ్ళీ సీరియస్గా టీవీలో పెట్టేశాడు అనమాట బ్రెయిన్. ఈ మధ్యన అల్లరి తగ్గించి టీవీలో పెడుతున్నాడు కొంచెం కొంచెం. ఇంతే గాయస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి ఆంధ్ర మొగుడు పెళ్ళం బ్లాగ్స్. బై బై, టేక్ కేర్.